గౌరవనీయులు, మిత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేశం గారు, వేదిక పైనున్న సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, ఈరోజు వివిధ రంగాలకు సంబంధించి అవార్డు గ్రహీతలున్నారు. అలాంటి అవార్డు గ్రహీతలందరికీ, అదే మాదిరిగా మనందరం మాతృభాషను కాపాడుకోవాలి, తెలుగు భాషను కాపాడుకోవాలని చేసే ప్రయత్నంలో మళ్ళీ ఒకసారి పునరంకితం కావడానికి ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఈరోజు మనందరం కూడా ఒక మహనీయుడు, ఆయన జన్మదినం, అది కూడా 161వ జయంతి జరుపుకుంటున్నాం. తెలుగు భాషని గౌరవించుకోవడం కోసం, మళ్ళీ భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు తెలుగు వెలుగైనటువంటి గిడుగు రామ్మూర్తి గారి జయంతిని భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడే మిత్రులు చాలామంది మాట్లాడారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భాష లేకపోతే మన మనుగుడే ఉండదు. తెలుగు జాతికి ఉనికి మని మన యొక్క నాగరికత గాని సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష. ఈరోజు మనందరం గర్వంగా ఉన్నాం. దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి. అలాంటి భాష కోసం జీవితాంతరం పోరాడి నిలబెట్టిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయనకి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించి తద్వారా జాతిలో స్ఫూర్తిని నింపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆయన చేసిన త్యాగాలన్నీ చెప్పారు. ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తేనే జాతి గుర్తుపెట్టుకుంటుంది, మనం చేసే పనికి కూడా ఫలితం వస్తుంది. అలాంటి మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు. అయితే మన భాషకు ఒక మంచి చరిత్ర కూడా ఉంది. దేశంలో 4వ భాష ఈరోజు తెలుగు భాష. 10 కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు భాష కావడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన అదృష్టం కూడా. అమెరికా లాంటి దేశంలో తెలుగు 11వ భాష అంటే అది తెలుగు వారి సత్తా కూడా. చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు వస్తాయని. ఇటీవల కాలంలో ఈ పిచ్చ ఎక్కువ పెరిగింది కూడా. ఆ పిచ్చకు కూడా కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కొక్కసారి మోసాలు చేయడం కూడా దీంట్లో. అందరం కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం, పాత పాఠశాలలో చదువుకున్నాం, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఆ రోజు ప్రాథమిక విద్య ఇంగ్లీషులో చదువుకోవాలి, చదువుకునేది మాతృభాష తెలుగు భాష. ఈరోజు దేశంలో కూడా చాలా వరకు అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఏదైతే మనలో నాలెడ్జ్ రావాలంటే మాతృభాషలోనే సాధ్యం. అందుకే ప్రాథమిక విద్య మాతృభాష తప్ప వేరే భాషలో
చేయడానికి వీలు లేదని కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఈరోజు ఇంగ్లీష్ని నేర్చుకోవాలి. నేను కూడా ఒకటే చెప్తుంటాను ఎప్పుడు, ప్రపంచంలోనే అగ్ర జాతిగా తెలుగు జాతి తయారు కావాలనేది మా అందరి యొక్క ప్రగాఢ ఆకాంక్ష అవుతాం, దాంట్లో అనుమానం కూడా లేదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ సంపాదన సంపాదించేది భారతీయులు, దాంట్లో 30% తెలుగు వాళ్ళు, అది తెలుగు జాతికే గర్వ కారణం. ఇది జరిగిందంటే వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకొని వెళ్ళా, మామూలు తెలుగే చదువుకుని తర్వాత సంపాదన కోసం ఇంగ్లీషు నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా చూస్తే, ఇక్కడుండే తెలుగు వాళ్ళకంటే విదేశాల్లో ఉండే తెలుగు వారికి తెలుగు జాతి అన్నా, తెలుగు సాంప్రదాయాలన్నా, మన నాగరికత అన్నా, సంస్కృతి అన్నా ఎక్కువ అభిమానం ఉంది. అందుకనే ఇక్కడుండేవాళ్ళు కూచిపూడి డ్యాన్స్ గురించి మర్చిపోయారు, కానీ అమెరికాలో ఉండేవాళ్ళు మాత్రం కూచిపూడి మర్చిపోలేదు. అంటే ఇది ఓసారి అనిపిస్తుంది నాకు, దగ్గరున్న మనం మర్చిపోతున్నాం, ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోయిన వారికి ఈ సంస్కృతి సాంప్రదాయాల విలువ ఎక్కువ తెలుసు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఒక పక్క మీరు చూస్తే గిడుగు రామమూర్తి పంతులు గారు పోరాటం చేశారు, ఆ తర్వాత మీరు ఒకసారి చూసినప్పుడు పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసి తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాములు వల్ల వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తే అప్పటికి కూడా మనల్ని మద్రాసు అని పిలిచేవారు, ఎక్కడికి పోయినా మద్రాసు అని పిలిస్తే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మద్రాసి కాదు, నేను తెలుగు వాళ్ళు ఒకరున్నాం, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చాలామంది పొగిడారు మన భాష గురించి. తెలుగు భాషలందు, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు లాంటి వ్యక్తి పొగిడే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో సిపి బ్రౌన్ లాంటి విదేశస్థులు తెలుగును అభిమానించారు, తెలుగును నేర్చుకున్నారు, మన భాషని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారిని చూసినప్పుడు తెలుగు భాష ఏ విధంగా మాట్లాడాలి, చాలామంది వచ్చారు, చాలామంది చేశాం, ఆ భాషను ప్రమోట్ చేయడంలో ఎన్టీ రామారావు గారి తర్వాతనే ఇంకొకరు వస్తారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకటే ఆలోచించాడు, తెలుగు భాషను కాపాడుకోవాలి. అందుకే మొట్టమొదటిసారిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని పెట్టి భాషా వ్యాప్తి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు, పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టారు, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇటీవల కాలంలో తెలుగు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం పెడతామంటే అది కూడా మైసూర్లో పెడితే కాదు, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని పోరాడాం. దాన్ని ఈరోజు నెల్లూరు జిల్లాలో వెంకటాచలం ప్రాంతానికి అధ్యయన కేంద్రం కూడా మార్పిచ్చే ప్రయత్నం ఆ రోజు చేశాం. అంతేకాకుండా 2016 సెప్టెంబర్ 14 తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ప్రత్యేకమైన కమిటీ కూడా వేసి భాషను ఏ విధంగా అభివృద్ధి చేయాలని మనం ఆలోచించుకుని కొన్ని కార్యక్రమాలు చేశాం. అయితే దురదృష్టం, ఇటీవల కాలంలో 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం వచ్చింది, ఏ ప్రభుత్వం అని చెప్పను, ఆ ప్రభుత్వం వస్తానే మాకే ఆశ్చర్యం వేస్తుంది, కొత్తగా వాళ్ళకే ఇంగ్లీషు తెలిసినట్టు, మనకెవరికీ తెలియనట్టు. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం ఉన్నట్టు మాట్లాడే పరిస్థితికి వచ్చే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మాట్లాడితే విరుచుకుపడిపోయే పరిస్థితికి వచ్చారు.
ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అమెరికాలో భారతీయుల యొక్క తలసరి ఆదాయం 1,19,000 యుఎస్ డాలర్స్, అది కూడా 18వ సంవత్సరం. అదే అమెరికాలో ఉండే ఇంగ్లీషు మాట్లాడే తెల్ల అమెరికన్స్ ఆదాయం మీరు చూస్తే, వైట్ అమెరికన్స్ ఆదాయం చూస్తే 65,000 డాలర్లు. భాషే తెలివిని ఇస్తుందంటే, భాషే ఆదాయాన్ని ఇస్తుందంటే, ఎవరికి ఆదాయం రావాలంటే అమెరికన్స్కి రావాలి కానీ ఇండియన్స్ కాదు. కానీ భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే, నాలెడ్జ్ అనేది మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే ఆ నాలెడ్జ్ వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోయి 1వ తారీఖు నుంచి ఇంగ్లీషు పెడతామని మాట్లాడుతూ, ఇంటికి వస్తే కూడా మనం కూడా ఒకప్పుడు సుమతి శతకం, వేమన శతకాలు చదివి నీతిని నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడంతా ఇంగ్లీష్ పోయమ్స్ అయిపోయినాయి. అది కూడా ఒకసారి బాధేస్తుంది. ఏదేమైనా మన భాషను కాపాడుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. నేను, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడే నాయకులందరూ హామీ ఇస్తున్నాం, భాషను కాపాడతాం, దీంట్లో అనుమానమే అక్కర్లేదు. అదే సమయంలో జీతం కోసరం ఇంగ్లీష్ నేర్పిస్తాం, జీవితం కోసరం తెలుగుని ముందుకు తీసుకెళ్తాం. దీంట్లో కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, ఇది చేస్తాం. ఈరోజు మీరు చూస్తే తెలుగులో మాట్లాడే మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందున్నామంటే అది తెలుగువాడి మేధోశక్తికి తార్కాణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మనందరం కూడా ఒక సంకల్పం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సంకల్పం 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్గా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. ఈ రోజుండే ఆదాయానికి ఆ రోజుండే ఆదాయానికి చాలా వ్యత్యాసం వస్తుంది, నేను ప్రగాఢంగా నమ్ముతాను. ప్రపంచంలో ఎవరికంటే కూడా తెలుగువారు ముందు భారతీయులు తక్కువ కాదు. 2047 ఆ సంవత్సరం మీరు చూస్తే 100 సంవత్సరాల స్వాతంత్ర దినం వచ్చిన సందర్భం. ఆ సందర్భంలో భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా 1గా 2గా ఉంటుంది. అందులో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1 రాష్ట్రంగా తయారు చేయాలనే ధ్యేయంతో, దృఢ సంకల్పంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది నాలెడ్జ్ ఎకానమీలో ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని పేదరిక నిర్మూలనం, ఆర్థిక అసమానత తగ్గించడం, ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను తెలుగువాడిని, నాది ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పే రోజు వస్తుంది. అందుకే అమరావతి మా రాజధానిని చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రపంచం గర్వపడే విధంగా, రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా మన రాజధాని కూడా వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు ఒకటి రెండు విషయాలు చెప్పారు. ఒకటి, ఏదైతే జీవో నెంబర్ 77, ఈ జీవో నెంబర్ ప్రకారం చాలామంది తెలుగు పండిట్లకి అన్యాయం జరుగుతుందని చెప్పి వారు చెప్పారు, వారి దృష్టికి వచ్చింది. ఇక్కడ చూస్తే లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ జీవో వల్ల స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్లో కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పారు. తప్పకుండా అధ్యయనం చేస్తాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మారిగా సూర్యరాయాంధ్ర నిఘంటు 7 వాల్యూమ్స్ రాశారు, అది మళ్ళీ రీప్రింట్ చేయాలి, వారి దృష్టికి వచ్చిందని చెప్పారు. తప్పకుండా దీన్ని చేపడతాం, పూర్తిగా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే 5 సంవత్సరాలు గడచిన ప్రభుత్వం కళాకారులకు కూడా పని చేపించుకునే డబ్బులు ఇవ్వలేదు. ఏవైతే మంచి ఫంక్షన్స్ పెడితే ఇప్పుడు కళాకారులు వస్తే వారికి కావలసిన ఆన్ రోడ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ ఎస్టిమేట్ చేస్తాం, తొందరలోనే అవన్నీ క్లియర్ చేస్తాం. ఇంకొక పక్కన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ICCR, ఏవైతే మన ఆర్టిస్టులు వేరే ప్రాంతాలకు పోవడానికి, వేరే దేశాలకు పోవడానికి, మన యొక్క కళల్ని అక్కడ ప్రదర్శించడానికి, వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ కేంద్రం పనిచేస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక MOU చేసి మన కళాకారుల్ని ప్రపంచం మొత్తం పంపించే విధంగా, ప్రపంచంలో ఉండే కళాకారులు ఇక్కడికి వచ్చే విధంగా అధ్యయనం చేయడం కోసం ఒక MOU చేసుకుంటా, అవగాహన చేసుకుంటాం, దీన్ని కూడా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎవరైతే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళు ఒక సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఆ కేంద్రాన్ని మన రాష్ట్రంలో పెట్టి దీన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం ముందుకెళ్తాం. అదే మరి సంగీత నాటక అకాడమీ, దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం, ఇది ఒక బ్రాంచ్ పెడతాం, దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అదే మరిగా కూచిపూడి, దీన్ని కూడా మన రాష్ట్రంలోనే కాకుండా ఇది దేశం అంతా కూడా ఫాలో అవుతున్నారు, విదేశాల్లో ఫాలో అవుతున్నారు. మళ్ళీ మన సాంప్రదాయాల్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలని ప్రమోట్ చేయడం కోసం కూచిపూడి డ్యాన్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇది మన నాగరికత తెలియజేస్తుంది, ఇది మన తెలుగు జాతి యొక్క వారసత్వ సంపద, ఆ సంపదను కాపాడుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరికైతే సన్మానాలు చేస్తున్నామో వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు NDA ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయనివే కాకుండా తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా, తెలుగు జాతిని ముందుకు నడిపించే విధంగా తెలుగు భాషను కాపాడుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎవరైతే భాష మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈరోజు ఒక్కసారి భాషను మరిచిపోతే జాతి కనుమరుగైపోతుంది, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అందరం అమెరికాకు పోతున్నాం, అమెరికాకు పోయినప్పుడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ విధంగా గుర్తుపడతారని అడుగుతున్నా. అలాంటి సమయంలో మీరు తెలుగు మాట్లాడతానే ఇమీడియట్గా ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు, ఇతను తెలుగువాడు కాబట్టి నావాడు అనే అభిమానం వస్తుంది. అదే భాష మనకు గుర్తింపిచ్చేది. ఆ భాషను ఏ విధంగా కూడా విధ్వంసానికి గురి కాకుండా కాపాడుకుంటేనే జాతి వైభవాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ మంచి సందర్భం